పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తయారు చేయించిన 2023 సంవత్సర కొత్త క్యాలెండర్ను సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు వేర్వేరుగా ఆవిష్కరించారు. జనవరి నుండి డిసెంబర్ వరకు సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాలు కేసీఆర్ సహా పలువురు ముఖ్య నేతల ఫోటోలతో అందంగా క్యాలెండర్ వేయించిన లక్ష్మణ్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు అభినందించారు. కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ అచ్చువేయించిన నూతన సంవత్సర క్యాలెండర్ను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు వేర్వేరు చోట్ల ఆవిష్కరించారు. కేసీఆర్ సేవాదళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలపల్లి మండల జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలతో రూపొందించిన 2023 క్యాలెండర్ను సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ ఈ క్యాలెండర్లో ప్రభుత్వ పథకాలు అయినటువంటి రైతు బంధు ఆసరా పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తెలంగాణకు హరితహారం పల్లె ప్రగతి కేసీఆర్ కిట్టు లాంటి అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలను పొందుపరుస్తూ చాలా చక్కగా తయారు చేయించారని అన్నారు. అలాగే ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి వినూత్నమైన క్యాలెండర్ల ద్వారా సర్కారు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మరింత వెళ్తాయని ఇంటింటా ఈ క్యాలెండర్ను భద్రపరచుకోవాల్సిందిగా ఆయన కార్యకర్తలకు నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ను తయారు చేయించిన కేసీఆర్ సేవాదళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ను వారు ఇరువురు అభినందించి క్యాలెండర్లను ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేయాలని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటేనే కేసీఆర్ అని, కేసీఆర్ వల్లనే ఇంత అభివృద్ధి సాధ్యమైందని, మనందరం కేసీఆర్కు అండగా ఉండాలని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, పైన క్యాలెండర్లో పేర్కొన్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళ సభ్యులతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాసంలో బొద్దుల లక్ష్మణ్ అచ్చువేయించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు.